హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవించి ఉన్న జంతువులను తినడం అంటే మనుషులు జీవించి ఉన్న జంతువులను తినడం అనేక తూర్పు ఆసియా ఆహార సంస్కృతులలో ఇది ఒక సాంప్రదాయ పద్ధతి షాక్ విలువ కోసం జంతువులను కూడా సజీవంగా తినవచ్చు జంతువుల క్రూరత్వ చట్టాల ప్రకారం కొన్ని అధికార పరిధిలో సజీవ జంతువులను లేదా సజీవ జంతువుల భాగాలను తినడం చట్ట విరుద్ధం కావచ్చు మానవులు ప్రత్యక్ష జంతువులను తినడంపై మతపరమైన నిషేధాలు వివిధ ప్రపంచ మతాలలో కూడా ఉన్నాయి ఆక్టోపస్ కొరియాలో సన్నక్ జీ అనేది లైవ్ ఆక్టోపస్ని చిన్న ముక్కలుగా కట్ చేసి లేదా మొత్తంగా తయారు చేసి దాని చేతులతో ఇంకా మెరుస్తూ వడ్డిస్తారు కోతి తల తింటోంది చైనాలోని కొన్ని ప్రాంతాల్లో కోతి మెదడును పచ్చిగా తింటారు ఇది చాలా మటుకు అర్బన్ లెజెండ్ అయినప్పటికీ కొందరు వ్యక్తులు కోతుల మెదడులను ప్రత్యక్ష కోతి తల నుండి తిన్నారని లేదా తిన్నారని పేర్కొన్నారు మెదడును తీయడానికి ఒక టీ స్పూన్ ఉపయోగించబడుతుంది ఇది వెంటనే తింటారు కోతి చనిపోయే ముందు ఇది చేయాలి పాండా టీ లేదా పాండా పేడ టీ చైనాలోని సిచువాన్లోని యాన్ పర్వత ప్రాంతంలో ఉత్పత్తి చేయబడింది ఇది పాండాల పేడ ద్వారా ఫలదీకరణం చేయబడిన ఒక రకమైన టీ ఏప్రిల్ రెండు వేల పన్నెండులో ఇది అధికారికంగా మార్కెట్లోకి వచ్చినప్పుడు ఇది యాభై గ్రాములతో మూడు వేల ఐదు వందల డాలర్లు లేదా దాదాపు రెండు వందల డాలర్లు ఒక కప్పుకు విక్రయించబడిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీగా గుర్తింపు పొందింది స్థానిక పాండా టీ వ్యాపారవేత్త అయిన యాన్షి టీ ఆరోగ్యకరమైనదని వాదించాడు పాండాలు అడవి వెదురును మాత్రమే తింటాయి మరియు ముప్పై శాతం పోషకాలను మాత్రమే గ్రహిస్తాయి మరియు ఇది సేంద్రియ ఎరువులను రీసైక్లింగ్ మరియు వాడే సంస్కృతిని ప్రోత్సహిస్తుంది కప్ప రెండు వేల పన్నెండులో జపాన్లో మహిళ ప్రత్యక్షంగా కప్పను తింటున్న వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేయబడి వైరల్గా మారింది వీడియోలో ఒక సజీవ కప్ప సజీవంగా పొడిచి దాని చర్మాన్ని తొలగించి తినదగని లోపలి భాగాలను మంచుతో కప్పబడిన పల్లెంలో తాజా సాస్ వడ్డించడానికి తీసివేయబడింది రెండు వేల ఏడులో ఆగ్నేయ చైనాకు చెందిన ఒక వ్యక్తి ఒక నెల పాటు జీవించి ఉన్న కప్పలను తినడం వల్ల తన ప్రేగు సంబంధిత సమస్యలు నయమవుతాయని ఒక వార్తాపత్రిక పత్రికని అతను జీవించి ఉన్న ఎలుకలు మరియు ఎలుకలను కూడా తింటాడు ట్రావెల్ ఛానల్ యొక్క బిజారే ఫుడ్స్ కు చెందిన ఆండ్రూ జిమ్ షింజుకులోని రెస్టారెంట్ సీ ఫుడ్ పేరు అసదాచిలో కప్ప సాక్షి మీని తిన్నాడు కప్ప చాలా వరకు చనిపోయిన వడ్డించినప్పటికీ కప్ప యొక్క తాజా ఇంకా కొట్టుకునే హృదయాన్ని తినడం ద్వారా భోజనం ప్రారంభమవుతుంది ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి